15 శాసనసభ 6 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్తలు నియమించిన సీఎం వైఎస్ జగన్ అంటూ వీళ్ళు పాజిటివ్గా రాసుకొచ్చారు. ఇందులో మూడో జాబితాను ప్రకటించిన మంత్రి బొత్స ప్రభుత్వ సలహాదారు సజ్జల మొత్తంగా 50 శాసనసభ 9 లోక్సభ స్థానాలకు పార్టీ సమన్వయకర్త నియామకం. ప్రజాప్రేమ, సామాజిక న్యాయం, మహిళలు, యువతకు పెద్దపీట. గతంలో అగ్రవర్ణాలకు కేటాయించిన 7 శాసనసభ స్థానాల్లో ఇప్పుడు 5 చోట్ల బీసీలు, 2 చోట్ల మైనార్టీలకు అవకాశం. గతంలో ఓసీలకు కేటాయించిన 2 లోక్సభ స్థానాల్లో బీసీలకు అవకాశం. 50 మంది సమన్వయకర్తల్లో ఎస్సీలు 14, ఎస్టీలు 3, బీసీలు 16, మైనార్టీలు 4, అగ్రవర్ణాలు 13. ఇది ఓవరాల్ అసలు పిక్చర్. ఇది 50 మంది ఇప్పటిదాకా నియమించినంటే మొదట 11, తర్వాత 27, ఇప్పుడు 22, అంటే మొదట 38, తాజాగా 22 కలిపితే 50 మంది ఇప్పటిదాకా ప్రకటిస్తే ఇందులో ఎస్సీలు 14, ఎస్టీలు 3, బీసీలు 16. మెయిన్ ఇది 50లో 16 మంది బీసీలు, మైనార్టీలు 4, ఓన్లీ ఓసీలకు 13 ఇచ్చింది. 9 లోక్సభ స్థానాల సమన్వయకర్తల్లో బీసీలు 6. ఇది నేను ఇందాక చెప్పినటువంటి పాయింట్. ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓసీ. ఇది టోటల్గా 9లో 6 బీసీలు, ఒక ఎస్సీ, ఒక ఎస్టీ, ఒక ఓసీ. 175కు 175 స్థానాల విజయమే లక్ష్యంగా అవసరమైన చోట సమన్వయకర్తల మార్పులు అన్నటువంటి వార్తను ఇక్కడ వీళ్ళు హైలైట్ చేశారు. ఒక తెగింపుతో కూడినటువంటి నిర్ణయం అయితే తీసుకున్నాడు. ఎవడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ ధైర్యం చేయలేదు. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్లను భారతీయ జనతా పార్టీ చేసింది, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి చోట్ల భారతీయ జనతా పార్టీ చేసింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గత 70 ఏళ్లలో ఇంతవరకు ఎవరు చేయనటువంటి ధైర్యం. ఓసీ సీట్లను బీసీలు, అలాగే ఓసీలకు సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్స్ వీటిలో కూడా బీసీలకు ఇవ్వడం లాంటివి జరిగినాయి. ఇప్పుడు సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు, ఇది గెలిపిస్తుందా ఓడిస్తుందా అన్నటువంటిది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇకపోతే వద్దు బాబు మీకు